5 ఇయర్స్ మన భారతదేశంలో ప్రజలకి ఉచితంగా అన్నప్పుడు మ్యాక్సిమం మన సైడ్ వచ్చేసి బియ్యం, నార్త్ సైడ్ వచ్చేసి గోధుమలు ఇస్తారు. ఇక ఆ తర్వాత ఉచితంగా అన్నప్పుడు నా తెలిసైతే ఇప్పుడు ఏమి ఇవ్వట్ల, ఈ పప్పు దినుసులు మిగతా ఏమైనా కనుక్కునేది కిరాణా సరుకులు సబ్సిడీ రేట్ల మీద ఇస్తారు. ఓకే, ఇది మన దేశం. ఒకవేళ చాలా దేశం కూడా ఇద్దరు ఉచితాలు కనుక ఇవ్వాల్సి వస్తే ఆబ్వియస్లీ ఆహారానికి సంబంధించినవి ఉంటాయి. బట్ ఫ్రాన్స్లో, అభివృద్ధి చెందిన ఫ్రాన్స్లో ఉచితంగా 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వయసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కండములు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచి? రేపు జనవరి 1, 2023 నుంచి. ఇదేంద్ర అయ్యా కండములు ఏం చేసుకుంటారు ఏంటి అంటే తెలిసింది కదా మనకి, దేనికి వాడతారు ఏంటని, సెక్స్ పర్పస్, శృంగార పర్పస్, లైక్ ఆవేలు. అయితే అదేంటి, హెల్మెట్ సేఫ్టీ పర్పస్ అన్నట్టు. అయితే అది కూడా యూజ్ చేయకుండా ఫ్రాన్స్లో ఉన్నటువంటి యూత్ ఏం చేస్తున్నారు, పాడైపోతున్నారు. ఏ రకంగా? కొంతమందికి అవాంఛిత గర్భాలు వస్తున్నాయి, కొంతమందికి సుఖవ్యాధులు వస్తూ ఉన్నాయి, మరికొంతమందికి మరికొన్ని రకాలుగా. ఒరే మీరు ఎటు మారట్లేదురా, మేమే మారతారా బాబు అని చెప్పేసి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ఏం చేస్తున్నాడంటే, ఒరే బాబు ఆ స్కూళ్ళల్లో, కాలేజీల్లో అండ్ జనాలు ఎక్కడైతే గ్యాదర్ అవుతుంటారో అక్కడికి పెట్టేసి వారికి ఉచితంగా సప్లై చేయండి రా బాబు అని అంటున్నాడు. సో మన దగ్గర ఏమో ఆకలి కడుపుకు చూసుకుంటూ ఉన్నాం, వాళ్ళ దగ్గర ఏమో సుఖం చూసుకుంటూ ఉన్నారు, అది కూడా విచ్చలవిడి సుఖం. సో వెస్ట్రనైజేషన్ వెస్ట్రనైజేషన్ అంటూ ఉంటారు. ఇదిగో వెస్ట్రనైజేషన్కి ఎక్కువగా అలవాటు అయిపోయినా, ఆవేలు ఎక్కువ ఫాలో అయినా ఉచితంగా మన దేశం కూడా కండోములు ఇవ్వాల్సి ఉండేది. ఆ రోజు ఎప్పుడు రాకూడదని నేను కోరుకుంటూ ఉన్నా, ఉచితంగా మన దగ్గర కూడా ఇస్తూ ఉన్నారు. ఏది ఆసుపత్రులు లేదు, ఎందుకంటే ఫ్యామిలీ ప్లానింగ్ పర్పస్. ఓకేనా, భార్యాభర్తల మధ్య దాని గురించి అవి. అండ్ ఎయిడ్స్ విషయంలో కూడా చాలా చోట్ల ప్రచారం కూడా చేస్తున్నారు, కండోమ్ ఆడండి, కండోమ్ ఆడండి అండ్ సురక్షిత శృంగారం మేలు అన్న వేళ. బట్ అంతేగాని పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళని పెట్టి ఉచితంగా డిస్ట్రిబ్యూషన్ చేయాలి, పలాన చోట బాక్సులు పెట్టాలి ఈ వేళ వాళ్ళు అన్నారు అంటే అక్కడ ఏ రేంజ్లో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. నేను తక్కువ చెట్లు అవ్వాలని, కానీ అక్కడున్న ప్రభుత్వం వచ్చేసి ఆ స్టెప్స్ కూడా తీసుకోకపోతే పరిస్థితి అక్కడ చేయి దాటేలా ఉందట. అంత దారుణంగా ఉన్నట్టు సిచ్యువేషన్ అక్కడ.